హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా చదువుకుంటున్నారా మొత్తం అందరూ ఫిడప్ అయిపోయారు కదా మొత్తం టీఎస్పిఎస్సీ తోటి తప్పదు అందరిది అలానే ఉంది సిచ్యువేషన్ మొత్తం రాష్ట్రం మొత్తం అలానే ఉంది ఎవరైతే అప్లై చేశారో వాళ్ళందరికీ మనం ఏమి చేయలేము అంతా ఇంకా డిసైడ్ అయిపోయింది కదా మనం ఏడ్చి ఇంకేదో బాధపడి చేసేది ఏమీ లేదు సో నన్ను అడిగితే నేనైతే అసలు ఇంకా నిన్న మొత్తానికే వదిలేశాను అసలు ఎంత కసి ఉందంటే నాకు చాలా అంటే చాలా కోపం వస్తుంది సిస్టమ్ మీద కానీ చేసేది ఏం లేదు నిన్న ఇంకా కోపం మీద నేను ఏం చేశానంటే నేను మీకు ఆల్రెడీ షేర్ చేశాను కదండి నిన్న తెలంగాణ ఎకానమీ వచ్చేసి నాకు లాస్ట్ టూ చాప్టర్స్ పెండింగ్ ఉండే నైట్ ఇంకా న్యూస్ ఎప్పుడైతే తెలిసిందో ఇంకా దాని తర్వాత కోపం వచ్చి ఇంకా అవి రెండు కంప్లీట్ చేసి ఆ బుక్స్ పక్కకు పెట్టేసినా ఇంకా నేను ఇంకా ఈ రోజు నుంచి ఫ్రెష్గా స్టార్ట్ చేద్దాము యూపీఎస్సీ అని అనుకున్నాను కానీ ఇంకా ఈ వీకెండ్ ఊరెళ్తున్నాను మళ్ళీ వచ్చి వీకెండ్ వస్తాను మళ్ళీ తర్వాత దసరా అంటే బతుకమ్మ దసరాన్ని ఇక్కడే చేసుకుంటాను హైదరాబాద్లోనే చేసుకుంటాను సో ఇదంతా ఒక టెన్ డేస్ ఇలా అయిపోతుంది టెన్ డేస్ కాదు ఇంకా ఎక్కువనే అవుతుంది కావచ్చు ఇంకా నవంబర్ ఫస్ట్ నుంచి మాత్రం నేను సీరియస్గా ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేద్దాం యూపీఎస్సీది అని అనుకుంటున్నాను సో ఇంకా మీరు కూడా నన్ను అడిగితే ఇంకా ఈ గ్రూప్ టూ అనేది మళ్ళీ జరుగుతుంది అన్న హోప్ కూడా నాకు లేదు ఇప్పుడు వీళ్ళు ఏంటంటే నిన్న కూడా అశోక్ సార్ వాళ్ళ ఛానల్లో చూసాను మనకు కావాల్సింది గ్రూప్ టూ రద్దు కాదు పోస్ట్ పోన్ కాదు క్యాన్సల్ కాదు జస్ట్ మనకు బోర్డు మారాలి అని చెప్పేసి అంటున్నారు బోర్డు మారినా కూడా నిజంగా చాలా చాలా టైం పడుతుంది ఇంకా మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఎలక్షన్స్ ఉంటాయి పార్లమెంట్లో సో ఇవన్నీ చాలా పెద్ద ప్రాసెస్ మొన్ననే మన ఛానల్ ఎవరో కమెంట్ చేశారు మనకు ఛానల్ అంటే మనకు బోర్డు కానీ రద్దయింది అని అంటే ఇంకా ఇంకొక ఫోర్ ఇయర్స్ పడుతుంది నోటిఫికేషన్స్ అన్నీ కంప్లీట్ అవ్వడానికి గవర్నమెంట్ మారితే మాత్రం చాలా కష్టమవుతుంది అని చెప్పేసి అంటున్నారు అసలు మొన్ననే అగస్టులోనే ఎగ్జామ్ జరుగుంటే నిజంగా మంచిగా ఉండేదండి ఏదో ఒకటి అంటే కష్టపడ్డోళ్ళకైనా జాబ్ వచ్చేది కదా మనం ఎట్లా ప్రిపేర్ కాలేదు ఎగ్జామ్ క్యాన్సిల్ అవ్వాలి అని కోరుకోవడం కంటే కష్టపడ్డోళ్ళకు జాబ్ వాళ్ళకైనా జాబ్ వచ్చేది కదా సో నిజంగా నాకైతే చాలా అంటే చాలా బాధేస్తుంది ఏం చేయాలో కూడా లేదు సో ఇంకా మీలో ఎవరైనా ట్వంటీ ట్వంటీ ఫోర్ యూపీఎస్సీ అటెంప్ట్ ఇచ్చేవాళ్ళు దయచేసి ట్రస్ట్ మీ మళ్ళీ మీకు ఇంకొక డౌట్ కూడా రావచ్చు గ్రూప్ వన్ జరుగుతుందా అని చెప్పేసి నెక్స్ట్ ఎప్పుడు పెడతారు డిసెంబర్లో పెడతారా జనవరిలో పెడతారా మళ్ళీ జనవరి అయిపోయిన తర్వాత ఫిబ్రవరిలో పెడతారా అని అనుకోవచ్చు కానీ నన్ను నమ్ నన్ను కనుక నమ్మే వాళ్ళకి నేను ఒకటే చెప్తాను ఇంకా టీఎస్పిఎస్సిని వదిలేయండి మనం గ్రూప్ ఫోర్ రాసినాం కదా ఇంకా నాకు తెలిసి ఈ పండుగ లోపే మనకు రిజల్ట్ వస్తుందేమో లిస్ట్ ప్రిపేర్ చేసి పెట్టే ఉంటారు నాకు తెలిసి ఈ వన్ వీక్లో మనకు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఇంకా అందులో చాలా మంది మన ఛానల్లో కూడా మోర్ దాన్ వన్ సిక్స్టీ ప్లస్ వన్ ఫిఫ్టీ ప్లస్ ఉన్న వాళ్ళు ఉన్నారు మన ఛానల్ నుంచి చాలా మందికి గ్రూప్ ఫోర్ అయితే వస్తుంది అన్న నమ్మకం నాకు ఉంది అట్లీస్ట్ ఒక ఫిఫ్టీ టూ హండ్రెడ్ మెంబెర్స్కి వస్తుంది ఎందుకంటే నేను వాళ్ళ కమెంట్స్ చూస్తున్నాను కదా నిన్న కూడా చాలా మంది నాకు కమెంట్ చేసి చెప్పారు ఇన్ని మార్క్స్ వస్తున్నాయి ఏమైనా ఛాన్స్ ఉందా అంటే మనకు చెప్పలేమండి ఈ మార్క్స్కి ఇన్ని వస్తుందని చెప్పలేము కాకపోతే రేంజ్ వచ్చేసి నేను చెప్పగలుగుతాను వన్ సెవెంటీ ప్లస్ ఉన్న అమ్మాయిలందరికీ అబ్బాయిలందరికీ వచ్చే ఛాన్స్ ఉంటుంది సో అదొక్కటి నేను చెప్పగలుగుతాను మరి పేపర్ అనేది లాస్ట్ టైంతో పోలిస్తే కొంచెం టఫ్గానే ఉంది కాబట్టి కట్ ఆఫ్ కూడా తగ్గే ఛాన్స్ ఉంటుంది సో యాక్చువల్గా వీడియో తీసే టైంకి నాకు అసలు చాలా అంటే చాలా నిద్ర వస్తుంది అయితే ఇంకా పడుకొని ఇప్పుడే లేచి వాయిస్ ఓవర్ ఇస్తున్నానండి నేను నిన్న నైట్ ఏం చేశానంటే చెప్పినా కదా ఆ టూ చాప్టర్స్ చదివాను అని ఆ టూ చాప్టర్స్ చదివి పడుకునేసరికి మార్నింగ్ త్రీ అయింది ఇంకా మళ్ళీ ఫైవ్ థర్టీకే లేసి మళ్ళీ ఇక డ్యూటీ ఎక్కాలి కదా హౌస్ వైఫ్ డ్యూటీ ఎక్కాలి కదా మిగతా పనులన్నీ చేసుకొని పిల్లల్ని స్కూల్కి పంపించేసి సో మిగతా పని చేసుకునేసరికి ఇంకా ఆ టైం అయింది మార్నింగ్ నైన్ థర్టీకి కూర్చున్నాను కరెంట్ అఫైర్స్ అంటే ఏది ఏం జరిగినా డే ఎంత బ్యాడ్గా నడిచినా ఎన్ని రోజులు గడిచినా ఇట్లా నేను మాత్రం కరెంట్ అస్సలు వదలనండి ఏదైనా పర్లేదు నేను అంటే ఇంకా ఈసారి నుంచి నేను ఇంకేమనుకున్నానంటే మొన్న యూపీఎస్సీ వదిలేసిన అని చెప్పినా కదా అంటే మొన్న ప్రిలిమ్స్ కూడా పోయేసరికి కోపం మీద వదిలేసిన అని చెప్పినా కదా సో ఇంకా యూపీఎస్సీ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ ఛానల్ని కూడా రెగ్యులర్గా ఫాలో అవుదాం అనుకుంటున్నాను సో ఆ బిట్స్ కూడా నేను మీకు అంటే డైలో ఇంకా కొంచెం షెడ్యూల్ చేంజ్ చేయాలి మన వీడియోస్ మన ఛానల్లో యూపీఎస్సీకి ప్రిపేర్ అయ్యి అంటే అటెంప్ట్ ఇస్తున్న వాళ్ళు ఉన్నారు ట్వంటీ ట్వంటీ కి కాబట్టి వాళ్ళ కోసం కూడా నేను డైలీ కొన్ని కరెంట్ అఫైర్స్ అట్లా చెప్దామని అనుకుంటున్నాను ట్లీస్ట్ ఇప్పుడు మన ఛానల్ అంటే ఖచ్చితంగా డైలీ ఒక వీడియో పెడతాను వీడియో చూస్తూ ఉంటారు కదా అట్లీస్ట్ చూసే వాళ్ళకు కొద్ద గొప్పనన్నా కొంచెం న్యాయం చేయాలి వాళ్ళకు కొంచెం యూజ్ అయ్యే కంటెంట్ ఇవ్వాలి అని చెప్పేసి అనుకుంటున్నాను అలాగే ఇంకా కుదిరినప్పుడల్లా ఎన్సీఆర్టీస్ అయితే చదువుతాను ఈ మళ్ళీ నవంబర్ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేస్తా కదా అని చెప్పేసి ఇప్పుడేం ఖాళీకి కూర్చోను అంటే నేను ఎన్సీఆర్టీస్ చెప్పిన కదా ఇప్పుడు నేను తెచ్చుకున్న టూ బుక్స్ గ్రూప్ టూ కోసం నేను తెచ్చుకున్న బయట నుంచి తెచ్చుకున్న కొనుక్కున్న బుక్స్ ఏవైతే ఉన్నాయో అవి రెండైతే కంప్లీట్ చేసిన అదొక సాటిస్ఫాక్షన్ అయితే ఉంది సో ఇంకా నేను యూపీఎస్సీకి ఎన్సీఆర్టీ స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాను ఇది నాట్ ఓన్లీ ఫర్ యూపీఎస్సీ అండి ఒకవేళ గ్రూప్ వన్ పడ్డా కూడా యూస్ అవుతుంది మనకు ఇవి గ్రూప్ వన్ కానీ గ్రూప్ టూ కానీ మనకు యూపీఎస్సీ కానీ ఇవన్నీ చాలా స్ట్ సిలబస్ చాలా పెద్ద సిలబస్ వాటిని మనము ఏదో ఒక్క నెలలో ఎగ్జామ్కి ముందు వన్ మంత్లో కంప్లీట్ చేద్దాం అన్నట్టు ఉండదు చాలా సిలబస్ ఉంటుంది ఎగ్జామ్కి ఎన్ని పేపర్స్ ఉన్నాయి ఎన్ని పేపర్స్లో ఏమేమి సబ్జెక్ట్స్ ఉన్నాయి అన్ని డివైడ్ చేసుకుంటే ఖచ్చితంగా చెప్పాలంటే సిన్సియర్గా యూపీఎస్సీకి అయితేనేమో టూ ఇయర్స్ పక్క పడుతుంది సిలబస్ కంప్లీట్ చేయడానికి ఒక నార్మల్ యావరేజ్ స్టూడెంట్ని తీసుకుంటే గ్రూప్ వన్కి గ్రూప్ టూకి మాత్రం మినిమమ్ టు మినిమమ్ సిక్స్ టు వన్ అంటే సిక్స్ మంత్స్ టు వన్ ఇయర్ టైం అయితే పడుతుంది సో నేను ఇంకా అది గ్రూప్ వన్కి గ్రూప్ టూకి కూడా యూజ్ అవుతుంది కదా నెక్స్ట్ ఇయర్ పడ్డా పడకపోయినా ఈవెన్ ఫోర్ ఇయర్స్ తర్వాత పడ్డా కూడా నేనైతే చదివి పెట్టుకుంటాను కంటెంట్ అంతా డెవలప్ చేసుకొని పెట్టుకుంటాను ఎప్పుడు ఎగ్జామ్ పడ్డా రాసేటట్టుగా మనం ప్రిపేర్ అయ్యి ఉండాలి ఇప్పటి నుంచి ఎప్పుడు ఏం జరిగేది తెలియదు ఇప్పుడు జనవరి సిక్స్త్ సెవెంత్ అంటున్నారు కానీ నాకైతే అస్సలు నమ్మకం లేదు ట్వంటీ ట్వంటీ త్రీ పోయింది ట్వంటీ ఫోర్ వస్తుంది ట్వంటీ ఫైవ్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి నాకైతే నమ్మకం లేదు కానీ చదువుతాను ఎగ్జామ్ జరగడం జరగకపోవడం అనేది మన చేతిలో లేదు మనం చేయాల్సిందల్లలో మన చేతిలో బుక్స్ ఉన్నాయి నోట్స్ ఉన్నాయి చదువుకోవాలి అంతే ఇంకా ఇంతకు మించి చేసేది లేదు కానీ స్ట్రిక్ట్గా యూపీఎస్సీకి ప్రిపేర్ అయ్యే వాళ్ళు నేను పదే పదే చెప్పాను మన చానల్లో ఏమేమి బుక్స్ ఉన్నాయి ఎన్సిఆర్టీస్ ఏమేమి బుక్స్ ఉన్నాయి అనేది ప్రతి ఒక్కడు చెప్పాను నన్ను నమ్మి కేవలం అవే బుక్స్ చదవండి నేను స్టాండర్డ్ బుక్స్తో సహా చెప్పాను ఆ బుక్స్నే ఒక ఎన్నిసార్లు అంటే ఇప్పుడు మనకు మనం అక్టోబర్లో ఉన్నాం కదా మీరు ఈ రోజు నుంచే స్టార్ట్ చేయండి నిన్న చాలా మంది ఇంకా ఎలా అంటే టీఎస్పీఎస్సీ మీద కసితోటి ఉన్నారు వాళ్ళందరూ టైం వేస్ట్ చేయకండి ఈ రోజు నుంచే స్టార్ట్ చేస్తేనే మనకు ప్రిలిమ్స్ సిలబస్ అయిపోతుంది అంటే ఫస్ట్ అటెంప్ట్ ఇచ్చే వాళ్ళకైతే నేను ఏమంటానంటే ఇప్పుడు మెయిన్స్ పట్టుకొని భయపడండి అని నేను చెప్పాను అంటే మెయిన్స్ కూడా ప్రిపేర్ అవ్వాలి స్ట్రిక్ట్ గా ప్రిపేర్ అయ్యాలైతే మెయిన్స్ కూడా ప్రిపేర్ అవ్వాలి ఏ సబ్జెక్ట్ తీసుకున్నా సరే ఆప్షనల్ మీరు చదవండి అంటే ఒక గంట రెండు గంటలు అది చదవండి మీకు ఒక ఎయిట్ అవర్స్ టైం ఉంటే త్రీ అవర్స్ ఆప్షనల్కి పెట్టుకోండి ఫైవ్ అవర్స్ మాత్రం జనరల్ స్టడీస్కి ప్రిపేర్ అవ్వండి అంటే ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రిపేర్ అవ్వండి అండ్ డైలీ ఒక ఆన్సర్ రైటింగ్ ట్రై చేయండి ఇప్పుడు నాకు అస్సలు రాయడం రాదు ఎట్లా రాస్తారు కంటెంట్ లేదు అని అనుకుంటారు కదా ఏదైనా పర్వాలేదండి మీరు అది ఎంత చండాలంగానూ ఉండని ఆన్సర్ ఈవెన్ అనుదీప్ దురిశెట్టి సార్ టాప్ ర్యాంకర్ ఫస్ట్ ర్యాంకర్ సార్ కూడా ఫస్ట్ ఆన్సర్ ఈజ్ ద వర్స్ట్ ఆన్సర్ అని చెప్పేసి అన్నారు ఎవరికైనా ఫస్ట్ ఆన్సర్ అని అనేది వరస్ట్ గానే ఉంటుంది కానీ డే బై డే ఇంప్రూవ్మెంట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది ట్రస్ట్ మీ నాకు స్టార్టింగ్లో నేను ఆన్సర్ రైటింగ్ టూ థౌజండ్ ట్వంటీలో స్టార్ట్ చేసినప్పుడు ఏమీ రాకపోతుండే ఏమి రాస్తున్నానో కూడా అర్థమయ్యేది కాదు కాకపోతే రాయాలి నైన్ మినిట్స్ నేను ఫోన్లో టైమర్ పెట్టుకునేదాన్ని ఏదో ఒక టాపిక్ తీసుకునేది ఆప్షనల్ స్టార్ట్ చేసిన నాది ఆప్షనల్ వచ్చేసి ఆంథ్రపాలజీ సో అది తీసుకొని నేను చదివిన్నానమాట అంటే జస్ట్ పేపర్ టూ అట్లా కంప్లీట్ చేసిండే అప్పుడు ఆ టైంకి నేను లాస్ట్ ఇయర్ కూడా ఆంథ్రపాలజీ మీద పేపర్ వన్ పేపర్ టూ నేను టూ టైమ్స్ కంప్లీట్ చేసి నా సిలబస్ని సో నేను ప్రతిరోజు రాస్తుంటిని లాస్ట్ ఇయర్ కూడా ఈ టైంకి నేను చదువుతుంటుంది ఏంటి బాగా చదువుతుంటే నీ పేపర్కి ఈ పేపర్లో ఏమేమి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ వచ్చినాయి క్వశ్చన్ పేపర్స్లో ఏమేమి క్వశ్చన్స్ నాకు తెలిసినవి ఉన్నాయి తెలిసినా తెలియకపోయినా ఒక నేను నైన్ మినిట్స్ పెట్టుకొని ఆన్సర్ రాయాలని చెప్పేసి నాది నేనే ఎవాల్యుయేట్ చేసుకునేదాన్ని సో కొంచెం ఎవరైనా తెలిసిన వాళ్ళు సీనియర్స్ ఉంటే వాళ్ళకి పేపర్స్ ఇవ్వండి ఈవెన్ వాళ్ళకు కంటెంట్ తెలియకపోయినప్పటికీ వాళ్ళకు మీకంటే వన్ పర్సెంటేజ్ జ్ఞానం ఉన్నా కూడా వాళ్ళు మీకు సజెషన్స్ ఇస్తారు అండ్ మీరు ఎవరైతే ట్రస్ట్ చేస్తారో వాళ్ళు ఎవరైనా సజెషన్స్ చెప్తే తీసుకోండి ఎందుకంటే నేను ఎందుకు ఇంత స్పెసిఫిక్గా చెప్తున్నాను దీని గురించి అని అంటే మనకు కుమార్ హారతి మ్యామ్ ఉన్నారు కదా మొన్న రి రీసెంట్గా రిజల్ట్స్ వచ్చినాయి కదా సో ట్వంటీ ట్వంటీ త్రీ యూపీఎస్సీ రిజల్ట్స్లో ర్యాంక్ త్రీ మన తెలంగాణ అమ్మాయి సో తను చెప్పింది అనమాట వాళ్ళ ఫ్రెండ్కి ఆన్సర్స్ పంపిస్తే తను ఏంటి ఎలా అయితే చెప్పారో తను అదే ఫాలో అయ్యారంట సో తనకు దానివల్లనే మార్క్స్ అనేవి పెరిగా ఏమో దానికి మెయిన్స్కి మంచి స్కోర్ వచ్చి తనకు ఈ ర్యాంక్ అంటే త్రీ ర్యాంక్ రావడానికి అలా ఎవల్యూషన్ అనేదే కరెక్ట్ అని చెప్పేసి తను చాలా ఇంటర్వ్యూస్లో చెప్పారు సో నేను అది నమ్ముతాను అనమాట మీరు ఎవరైనా పర్వాలేదు నాకు ఎవరు తెలిసిన వాళ్ళు లేరు అని అంటే ఇంకెవరినన్నా మీకు తెలిసిన మీ బ్రదర్స్ కానీ సిస్టర్స్ కానీ ఏం చదివినా సరే ఇగో నేను ఈ క్వశ్చన్కి ఆన్సర్ రాసిన నేను ఆన్సర్ బాగానే రాసిన ఫ్రేమ్ బాగానే చేసిన చూడ్డానికి బాగానే ఉందా అని చెప్పేసి ఒకసారి అడిగి చూడండి మీరు ఈ రోజు నుంచే ట్రై చేయండి ప్రతిరోజు ఒక క్వశ్చన్ పేపర్ తీసుకోండి రాయండి అలాగే మీరు న్యూస్ పేపర్ కూడా బాగా చదవాలి ఎందుకంటే యూపీఎస్సీలో మనకి టూ పేపర్స్ ఉంటాయి కంపల్సరీ పేపర్స్ ఒకటేమో మన మదర్ టంగ్ అంటే మన తెలుగు పేపర్ ఉంటుంది ఇంకొకటేమో ఇంగ్లీష్ ఖచ్చితంగా ఇంగ్లీష్ రాయాలి అంటే చాలామంది అడుగుతున్నారు తెలుగు మీడియంలో వాళ్ళు యూపీఎస్సీ రాయచ్చు అని ఏ మీడియం అయినా రాయొచ్చండి తెలుగు అనే కదా కన్నడ మలయాళం చాలామంది ఇట్లా రాసిన వాళ్ళు ఉన్నారు టాప్ ర్యాంకర్స్ కూడా ఉన్నారు అందులో మనకు గోపాలకృష్ణ రొణకి సార్ అండి తను తెలుగు మీడియంలోనే రాశారు మెయిన్స్ కూడా సో మరి తను తెలుగు లిటరేచర్ ఆప్షనల్ తీసుకున్నారు సార్ మరి తను ర్యాంక్ త్రీ తను కూడా ర్యాంక్ త్రీయే వచ్చారు సో తను సాధించలేదా తెలుగు మీడియంలో ఉన్న వాళ్ళు కూడా సాధించగలరు కాకపోతే మిమ్మల్ని మీరు నమ్ముకోవాలి నాకు తెలుగు మీడియం నాకు రాదు నాకు అర్థం చేసుకునే కెపాసిటీ లేదు అని ముందు నుంచే మీరు మిమ్మల్ని మీరు డిస్కరేజ్ చేసుకుంటే చాలా కష్టం ఎందుకంటే నేను కూడా టెన్త్ క్లాస్ వరకు తెలుగు మీడియమే నాకు ఇనిషియల్ డేస్లో ఎన్సీఆర్టీస్ చదవాలంటే వచ్చేది నేనైతే పదే పదే టెలిగ్రామ్లో టాపర్స్ గ్రూప్లో ఎవరైనా తెలిసి వాళ్ళు అంటే తెలిసిన వాళ్ళు ఎవరు ఉండాలనుకోండి వాళ్ళకు కమెంట్ అంటే ప్రతి ఒక్కరిని పింక్ చేసి అడిగేదాన్ని ఎన్సీఆర్టీస్ ఎట్లా చదువుతున్నారు నాకు తెలుగు అర్థమైతే అంటే ఇంగ్లీష్ అర్థం లేదు నాకు అందులో తెలుగులో ఎట్లా నన్ను ఉంటుంది ఆ సోర్స్ ఉంటుందని చెప్పి చాలా సార్లు అడిగేదాన్ని సో తర్వాత తర్వాత ఎన్ని అన్ని టైమ్స్ అంటే ఒక త్రీ ఫోర్ టైమ్స్ రివిజన్ ఇస్తే ఆటోమేటిక్గా అర్థమైపోతుంది చెప్పాలంటే నేను ఒక ఎయిట్ టైమ్స్ ఎన్సీఆర్టీస్ అన్ని కంప్లీట్ చేశాను మళ్ళీ మళ్ళీ స్టార్ట్ చేస్తాను రేపటి నుంచి స్టార్ట్ చేస్తాను అసలు ఈరోజైతే అయితే అసలు నైట్ అంతా నిద్రలేదు వన్ అవర్ కూడా పడుకోలేదు అంటే మీద మొత్తం నేను ఆ బుక్ ఏదైతే కొనుక్కున్నానో రైటర్స్ పబ్లికేషన్ ఎకానమీకి సో అదంతా కంప్లీట్ చేసేస్తే కానీ నాకు నిద్ర పట్టదని అనుకున్నాను ఎందుకంటే ఏది మధ్యలో నేను ఆపను పెండింగ్ పోర్షన్ పెట్టుకోను ఆ బుక్ స్టార్ట్ చేసినా కదా ఎండింగ్ చేయాలి అని చెప్పేసి ఇంకా ఆ రెండు చాప్టర్స్ కూడా చదివేసిన చదివేసి పడుకున్నా నేను గ్రూప్ టూ పేరు మీద నేను కోచింగ్ ఇన్స్టిట్యూట్ మెటీరియల్ కాకుండా అంటే నేను గ్రూప్ వన్కి ఏదైతే ప్రిపేర్ అయినా అదే చదివినా నేను గ్రూప్ టూకి ఎక్స్ట్రా ఏమైనా తీసుకున్నాను అంటే పిఎన్ఆర్ పబ్లికేషన్స్ తెలంగాణ మూమెంట్ హిస్టరీ రెండు కలిపి ఉన్నాయి కదా అని తీసుకున్నాను ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో బాగుంటుంది అని చెప్పేసి నెక్స్ట్ ఎకానమీ కూడా ఈ నేను తీసుకున్న రైటర్స్ పబ్లికేషన్ ప్రియదర్శిని మ్యామ్ రాసిన బుక్ ఇదేంటిదంటే మొత్తం మూడు భాగాలు ఉన్నాయన్నమాట మనకు ఎకానమీ పేపర్ ఫోర్త్ పేపర్లో త్రీ పార్ట్స్ ఉన్నాయి కదా ఇండియన్ ఎకానమీ డెవలప్మెంట్ అండ్ చేంజ్ గ్రోత్ నెక్స్ట్ తెలంగాణ ఎకానమీ మూడు కలిపి ఇచ్చారనమాట ఆ బుక్లో సో అందుకనే రివ్యూస్ కూడా బాగున్నాయి అని చెప్పేసి ఒక సిస్టర్ సజెషన్ చేస్తే ఇంకా తీసుకున్నాం ఇద్దరం కలిసి సేమ్ బుక్ తీసుకున్నాము సో ఇంకా అయితే అది కంప్లీట్ చేసిన మైండ్లో ఎంత ఉంది అంటే ఇంకా చెప్పలేను ఏదో చదివితే చదివినా కొన్ని అండర్లైన్ చేసుకొని చదివినా మేబీ నెక్స్ట్ టైం చదివితే కొంచెం ఎక్కొచ్చేము ఇప్పుడు ఏంటంటే కోపం మీద చదివినా కొన్ని ఎక్కినాయి కొన్ని ఎక్కలేదు సో మొత్తానికైతే అది ఇంకా అవి రెండు పక్కకు పెట్టేసిన ఇంకా ఈరోజు కొంచెం ఒక్కరోజన రెస్ట్ తీసుకుంటాం మైండ్కి కొంచెం రిలాక్సేషన్ ఇచ్చేసి రేపటి నుంచి కొంచెం చదువుదామనేసి అనుకుంటున్నా రేపు గురు శుక్ర నేను ఆదివారం వెళ్తానని ఇందాకే టికెట్ బుక్ చేసుకున్నాము ఆదివారం వెళ్ళి మళ్ళీ శనివారం వస్తాను ఇంకా మాక్సిమం ఇక ఈ టూ త్రీ డేస్లో చదివితే ఎకానమీ టెన్త్ క్లాస్ ఎకానమీ ఒకటి ఉంటుంది నాకు చాలా ఇష్టం ఆ బుక్ చాలా తక్కువ పేజెస్ ఉంటుంది ఎన్సీఆర్టీ సో దాంతో స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాను కొంచెం తొందరగా అయిపోతుంది ఆ బుక్ అంటే వన్ డేలో కంప్లీట్ చేయొచ్చు వన్ డే అంటే ఒక టూ త్రీ అవర్స్లో కంప్లీట్ చేయొచ్చు ఆ బుక్ సో ఫస్ట్ అయితే ఆ బుక్తో స్టార్ట్ చేస్తే కొంచెం ఎనర్జీ వస్తుంది ఒక బుక్ కంప్లీట్ అయింది అని చెప్పేసి సో చాలామంది ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారండి ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దు